Hey guys, welcome to my channel. ఈ రోజు మీరు చూడబోయేది మా మమ్మీ స్టైల్ స్పైసీ చికెన్ గ్రేవీ ఎలా చేయబోతున్నారని. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న ఆనియన్స్ ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఏనస్ సీడ్స్ ఒక 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 3 టీ స్పూన్స్, పచ్చిమిర్చి ఇలా 3-4 కట్ చేసి పెట్టుకోవాలి. మరి కొత్తిమీర పుదీనా ఇంత, టొమాటోస్ ఒక 3 ఇలా కట్ చేసి తీసుకోవాలి. మళ్ళీ క్లోవ్స్ అండ్ సినమన్, క్లోవ్స్ ఒక 10, మళ్ళీ సినమన్ ఒక 3 పీసెస్. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి మనం హీట్ చేయబోతున్నాం. హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు గ్రైండెడ్ మసాలా దీంట్లో వేస్తాం. ఏదంటే ఆ చిన్న ఆనియన్స్, మళ్ళీ క్లోవ్స్, మళ్ళీ సిన్నమన్, అవి మూడు కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఆ పేస్ట్. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని దాన్ని బాగా ఆ రాస్ పిల్లని పోయే వరకు బాగా కలుపుకోవాలి. సో ఇది అయిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం యాడ్ చేసుకుంటాము. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత చిల్లీస్ ఏదైతే మనం కట్ చేసి పెట్టినామో అవి దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు సో ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా స్పైసీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఈ రెసిపీ. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత టర్మరిక్ పౌడర్, పసుపు, మళ్ళీ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనము 1 కేజీ అంత చికెన్ ఈరోజు మేము కర్రీకి వాడినాము. సో చికెన్ అనేది బాగా వాష్ చేసి పెట్టుకొని ఈ మసాలా అనేది బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ని ఆ మసాలా కూడా యాడ్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఈ చికెన్ అనేది ఆ మసాలా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇంకో గ్రైండెడ్ ఐటమ్ దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఏదంటే టొమాటోస్, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, మళ్ళీ కొత్తిమీర పుదీనా దాంట్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ అనేది ఈ చికెన్ ఫస్ట్ ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రైండెడ్ ఐటమ్ అండి, టొమాటోస్, ఆ 3 టొమాటోస్, మళ్ళీ కొత్తిమీర పుదీనా, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మసాలా ఇది. ఇప్పుడు ఈ మసాలా దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ గ్రైండ్ చేసిన ఐటమ్ ఏదంటే ఆనియన్స్, క్లోవ్స్, సిన్నమన్. ఇప్పుడు యాడ్ చేసింది మనము టొమాటోస్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మళ్ళీ కొత్తిమీర పుదీనా. ఆ పేస్ట్ దీంట్లో వేసిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్. సో ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ రాస్మెల్ అనేది పోయిన తర్వాత మనము దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటాము. సో వాటర్ అనేది మేము ఈరోజు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈ గ్రేవీకి యూజ్ చేసినాము. మీరు గ్రేవీ చాలా తక్కువగా కావాలంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ చాలండి. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఆ జార్లో మసాలా అనేది ఉంటుంది కదండి, దాంట్లోనే వాటర్ వేసి మేము వేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఈ గ్రేవీ అయితే మీరు రైస్, చపాతి, నాన్, పూరి దేనికైనా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు రాగి బాల్ అంటే ముద్ద చేసి ఈ గ్రేవీతో మేము తీసుకున్నాము. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి ముద్దే చాలా హెల్తీ అయిన డిష్, మీరు డైలీ తీసుకుంటేనే చాలా మంచిది. సో 3 విజిల్స్ అయ్యి స్టీమ్ తగ్గినాక గ్రేవీ ఇలా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు దీని మీద మీరు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని మీరు ఏ డిష్ కావాలనో దాంతో మీరు ఈ గ్రేవీని సర్వ్ చేసుకోవచ్చండి. సో ఎంతో టేస్టీ అయిన స్పైసీ చికెన్ గ్రేవీ రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ పెట్టండి.